నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశ్వ హిందూ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో మహిళలకు బంగారు రూపుల పంపిణీ. సుజన చౌదరికి ఆత్మీయ విట్కోలు పలికిన శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోల ఆనంద్ కుమార్. వరద కాల్వకు గండి కొట్టిన గుర్తు తెలియని అగంతకులు, రైతుల ఆందోళన. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనవాణి ప్రారంభం. స్కీమ్ వర్కర్లపై గతం కన్నా వేధింపులు మిన్న, వేధింపులు మానుకుంటే ఉద్యమం ఉద్రిక్తం. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టిన శిక్ష సప్తాహ కార్యక్రమంలో భాగంగా తిది భోజన పథకాన్ని ఏర్పాటు. మార్కెట్ యార్డ్ ప్రయారిటీ కేసుగా తీసుకొని అవసరమైన వర్క్స్ ప్రారంభం చేస్తాం, జాయింట్ డైరెక్టర్ చెల్ల రామాంజనేయ. బొడుపల్ కార్పొరేషన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం, సీసీ రోడ్ల పనులు శంకుస్థాపన చేసిన మేయర్ అజయ్ యాదవ్. బోడుపల్ కార్పొరేషన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని బోడుపల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ అన్నారు. బుధవారం నాడు కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్ లో 40 లక్షల నిధులతో జ్యోతి నగర్ నుండి చిల్కా నగర్ వెళ్లే మార్గంలో నూతన సీసీ రోడ్లు పనులకి డిప్యూటీ మేయర్ కొత్తి స్రవంతి కిషోర్ గౌడ్ తో కలిసి అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. సమగ్ర కుల గణన సాధన యాత్ర ముగింపు సభ కరీంనగర్ లో జరిగింది. జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్ఎం ప్రకాష్ అధ్యక్షతను వహించారు. తెలంగాణలోని అన్ని జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. జిల్లా చెల్ల రామాంజనేయులు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ కడప మీడియాతో మాట్లాడుతూ, ముఖ్య కార్యదర్శి గౌరవ మంత్రి గారిని మార్కెట్ యార్డ్ ప్రయారిటీ కేసుగా తీసుకొని అవసరమైన వర్క్స్ ప్రారంభం చేసి పూర్తి చేసేందుకు గాను, రైతులకు మెరుగైన సౌకర్యం కోసం గాను కొత్త మార్కెట్ యార్డులు రాయలసీమ జోన్ లో ప్రారంభించిన దానికి వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. పెండింగ్ లో ఉన్న వర్క్స్ ను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. దాదాపు 200 వర్కులు డిఫరెంట్ స్టేజ్లో పెండింగ్ చేయడం జరిగింది. వీటి విలువ 129.33 కోట్లకు డిఫరెంట్ స్టేజ్లో ఉన్న వర్కులు పెండింగ్లో ఉండడం జరిగింది.
వీటిలో ప్రధానంగా షెడ్లు, అదేవిధంగా గోడౌన్లు, షాప్స్, కమర్షియల్ షాప్స్, ఓపెన్ ప్లాట్ఫామ్స్, కవర్ షెడ్స్, ఇంటర్నల్ రోడ్స్, టాయిలెట్ బ్లాక్స్ అనే వర్క్స్, మెయిన్గా కాంపౌండ్ వాల్స్, ఇటువంటి వర్క్స్ ఉండడం జరిగింది. వీటికి చాలా కారణాలతో అంటే టెండర్స్ పిలిస్తే రాకపోవడము, ఒకవేళ టెండర్స్ పిలిచి వచ్చిన తర్వాత వాళ్లకు పార్ట్ పేమెంట్స్ గవర్నమెంట్ నుంచి రాకపోవడము, ఇలాంటి కారణాలతో ఈ వర్కులు అయితే పెండింగ్ ఉన్నాయి. వీటికి సంబంధించి సమగ్రమైన ఒకటి సమాచారము మా కమిషనర్ గారికి పంపడం జరిగింది. దీంట్లో కొన్ని అర్జెంట్ నేచర్ ఉన్న వర్క్స్ కూడా వాళ్ళకి ఇండికేట్ చేయడం జరిగింది. ఇవి ఇమీడియట్గా శాంక్షన్ చేసి వాటికి నిధులు విడుదల చేయమని దాంట్లోనే ఒక రికమెండేషన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఈ 4 జిల్లాల పరిధిలో 16 రైతు బజార్లు ఉన్నాయి. వాటికి సంబంధించి 1,33,00,000 ఈ రిపేర్లు అయితేనేమి అర్జెంట్ నీడ్ ఉన్న వర్కులకి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా అంతకు గత 5 సంవత్సరంలో ఈ యొక్క ఆర్డీఎఫ్ అనే నిధులతో కోల్డ్ స్టోరేజ్లు, అదేవిధంగా షాపులు ఇటువంటివి ప్రపోజ్ చేయడం జరిగింది 34 కోట్లతో. వాటి గుడిక మనకు యొక్క సమాచారం, సమగ్రమైన సమాచారము మా యొక్క కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. వీటికి అన్నిటికీ కూడా నిధులు విడుదల చేయడానికి రికమెండ్ చేయడం జరిగింది. తొందరలో గవర్నమెంట్ ఒక పాలసీ డిసిషన్ తీసుకొని మరి అవసరము రైతులకు మార్కెట్ యార్డ్స్లో కనీస వసతులు, అదేవిధంగా వాళ్ళు తెచ్చిన సరుకులకి రక్షణ కల్పించాలి కాబట్టి ఈ యొక్క వర్కులు ఎంతైనా అవసరం ఉంది. వీటిని ఒక అత్యవసరమైనవిగా భావించి మాకు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అవసరం లేదు, మా దగ్గర ఉన్న ఫండ్స్నే శాంక్షన్ చేసి వాటిని కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకోవలసిందిగా మరి గౌరవ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కోరుకుండ బంగారు వరలక్ష్మి కానుకట్టు కార్యక్రమంలో విశ్వ హిందూ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో మహిళలకు బంగారు రూపుల పంపిణీ. భారీగా హాజరైన మహిళలు 30 లక్షల విలువ గల పసిడి వరలక్ష్మి నాణ్యమును అందజేస్తున్న రామసేను అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు. కానుక తగిలిందో వాళ్ళందరూ స్టేజ్కి వచ్చి దగ్గరగా నిలబడండి. వాళ్ళకి సర్టిఫికెట్లు, అమ్మవారి రూపులు, పసుపు కుంకాలు ఇచ్చేస్తారు. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎవరికైతే బంగారు రూపులు రాలేదో వాడు నిరాశపడద్దు. మీకు అమ్మవారికి పూజించిన దేవీ చెంపలో శ్రీ మల్లీశ్వర స్వామివారి సమేత మహాదుర్గాదేవిని వరలక్ష్మిగా అలంకారం చేసి చేసుకున్న పూజ కుంకుమ ఇదంతా కలిపింది మీకు అందరికీ అందజేయబడుతుంది. ఆ పవిత్రమైన పసుపు కుంకుమలు కూడా మీకు మీ పిల్లలకి కానీ, మీ భర్తలకు కానీ, మీ కొడుకులకు కానీ, కూతుళ్ళకు కానీ, మనవళ్ళకు కానీ, మనవరాలకు కానీ ఎంతో శుభం చేకూర్చే పసుపు కుంకుమలవి. ఎవరూ నిరాశపడద్దు. విద్యార్థులందరూ కూడా వచ్చి స్టేజ్కి దగ్గరగా నిలబడాలి. వాడి పేరుని పిలిచిన వెంటనే వస్తే వాళ్ళకి సర్టిఫికెట్లు, రూపు, పసుపు కుంకుమలు అందజేయబడతాయి. 31 విద్యార్థిని మేము మళ్ళీ ప్రకటిస్తున్నాం. 31 మందికి ఇచ్చేసిన తర్వాత మళ్ళా తప్పనిసరిగా కొన్ని రూపులు ఇస్తాను. మా వాడే తక్కువ నెంబర్ చెప్తున్నారు, కానీ నేనైతే ఎక్కువే ఇద్దామనుకుంటున్నాను, చూద్దాం. పద్నాలుగు 344 చింతలపూడి భవానీ గారు కాపవరం నుంచి వచ్చారమ్మా. అప్పుడే చేతి ఇక్కడ ఇంకా పూర్తి చేయలేదు సెంటెన్స్, ఆవిడ అక్కడ చేయెత్తేసింది. వైఫ్ ఆఫ్ శ్రీహరి గారమ్మా, రండి. అది కూడా 2-3 నెలల్లో రిఫర్ చేయడానికి వాళ్ళు కూడా డిస్కస్ చేసేస్తాం. అంటే 3 కోట్ల రూపాయల దాకా ఈ హిందూ ధర్మ పరిరక్షణలో కేవలం ఆలయాల ప్రవర్తన, ఆలయాల నిర్మాణం, హిందూ భక్తులు రక్షించుకోవడం ఇలాంటి ఈ పొద్దున హిందూకి ఎక్కడెక్కడో ఎన్నో రక్షించుకోవడం కోసం నేను ఒక లీగ్ పెట్టి హిందువుని ఎవరైనా బాధ పాస్తే వాళ్ళని రక్షించుకోవడం కోసం అందరికోసం కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నా నేను. ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు ఎవరికి ఏ విధంగా నేను సహాయపడడానికి అవకాశం ఉంటుందో దానికి కావలసిన కార్యక్రమం రక్షిస్తూ నేను ముందుగా తెలియజేస్తూ నేను అందరి మహిళా భక్తులని ఎప్పుడే కోరుకున్నానమ్మా. మీకు విజయవాడకి 1 గ్రామ్ ధన్యవాదాలు చెప్తూ కాని వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క పసుపు కుంకుమలు చూపిస్తున్నాం. ఆ పసుపు కుంకుమలు మీకు, మీ పిల్లలకి, మీ అందరికి
మనవరాలకి అందరికీ కూడా ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఎన్నో విధాల శుభాలు కలగజేసే అదృష్టం ఆ వరలక్ష్మి ఇస్తుంది. దేన్ని తప్పుగా చూడొద్దమ్మా. ఇంకోటి అంటే మీ చేత సబ్స్క్రైబ్ చేయించుకోవడం జరుగుతుంది. ఆ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మేము ఎన్ని రకాల ప్రయోజనాలు ప్రజల్లో ప్రవేశపెడుతున్నామో మీరు ఆ మొబైల్ కానీ లేదా మొబైల్ లేకపోతే మొబైల్ ఉన్నవాళ్ళ ద్వారా కానీ తెలుసుకుని మేము ఏం చేస్తున్నామో మాతో పాటు కలిసి ఉండండి. ఇప్పుడు కూడా మీకు ఎన్నో రకాల ఉపయోగాలు జరుగుతాయి. ఈ విధంగా హిందూ ధర్మం రక్షించుకోవడమే కాకుండా రాబోయే కాలంలో నేను నరేంద్ర మోడీ గారి యొక్క కోరుకొండ మండలం ఎండీఓ ఆఫీస్ లో నిర్వహించిన కోరుకొండ మండలం పరిధిలోని గ్రామాల్లో ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా ఆర్జీ రూపంలో శాసనసభ్యులు భత్తుల బలరామకృష్ణకి అందజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత మేరే అక్కడే సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఒక ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని జనవాణి కార్యక్రమం ద్వారా మేము దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రజలకి చేరువలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రణాళిక చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో ప్రజలున్న సమస్యలు ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఇబ్బందులు పడుతున్నా, వాటి పరిష్కారం ఏంటి అనే దాని మీద ఇక్కడ మేము అర్జీలు తీసుకుంటున్నాము. ఈ దేనికి సంబంధించినటువంటి సమస్య ఉందో తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడే విధంగా ప్రణాళిక సిద్ధం చేసాం. ముఖ్యంగా ప్రతి ఇష్యూ మీద కూడా దాన్ని క్లియర్గా ముందు అవగాహన చేసుకుని అవగాహన చేసుకున్న తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి మేము చేస్తున్నాం. ఒక అర్జీ తీసుకుని ఏదో పక్కన పెట్టే విధానంతో కాకుండా ఇదొక వినూత్నమైన సిస్టమ్తో మేము ముందుకు వచ్చాము. ఇది ఈ సిస్టము ప్రతి దగ్గర నుంచి తీసుకున్నటువంటి అర్జీ పత్రాన్ని దానిలో ఉన్నటువంటి అర్జీదారుని పేరు వివరం సమస్య ఏంటి అధికారి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరు దాన్ని పరిష్కరించలేదనే విధంగా మేము అన్ని క్లియర్గా చెక్ లిస్ట్ ప్రకారం కూడా పరిష్కరించడానికి మేము ఖచ్చితంగా సంబంధించిన అధికారితో మాట్లాడి కొన్ని వీలైనంత మా టీమ్ కూడా 10 మంది సిబ్బంది మా సిబ్బంది చేస్తున్నారు. దీన్ని ఆ యొక్క బాధితులు ఎవరున్నారు, ఆ యొక్క అర్జీదారులు ఎవరున్నారో, సంబంధించిన అధికారులు ఏ డిపార్ట్మెంట్ అయితే తొందరగా పని అవుతుంది ఎలా చేయాలనే దాని మీద కూడా దీని మీద మా వాళ్ళంతా కూడా పనిచేస్తారు. పనిచేసి ఎప్పుడు ఎవరికి వచ్చినా ఆ లబ్ధిదారుడు ఒక్కసారి అర్జీ పత్రం ఇస్తే అర్జీదారుడి దగ్గరికి మా మనుషులు వెళతారు, అర్జీదారుతోనే మా మనుషులు మాట్లాడుతుంటారు, మాట్లాడి ఆ యొక్క సమస్య పరిష్కరించే వరకు ఖచ్చితంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చట్టబద్ధంగా ఏదైతే సమస్య ఉంటుందో అవన్నీ కూడా పరిష్కరించడానికి గట్టి ప్రయత్నం చేయాలనేది మా సంకల్పం. వీళ్ళందరికీ చాలా మందికి ఆధార్ కార్డుల సమస్యలు ఉన్నాయి, ఈ పెన్షన్ల సమస్యలు ఉన్నాయి, తర్వాత ఏమో ఇక్కడ కొంతమందికి అసలు ఆధార్ కార్డులే లేవు, కొంతమందికి వచ్చేసరికి విషయంలో గత ప్రభుత్వం వల్ల వేధించబడ్డాము ఊళ్ళు డ్రైనేజీలు ఈ తాగునీరు కొన్ని ఊర్లో అయితే తాగునీరు లేదని చెప్పేసి ఎక్కువ చెప్తున్నారు, పొలాలు ఉండిపోయినట్లు చెప్తున్నారు. ఇవన్నిటికంటే కూడా కుక్కల వల్ల మేమంతా కూడా ఏం చేయాలి అర్థం కాలేదని చెప్పి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ కుక్కల గురించి ఉన్నటువంటి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల చాలా మంది బాధించారు. గృహ నిర్మాణాలు అనే దానికి ఇది గతంలో చూస్తే గృహ నిర్మాణాలు చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు మనకి ఆవు భూములు ఉన్నాయి, ఆవు భూములంతా కూడా ఇప్పుడు చూస్తే మనం సుమారు 50 అడుగుల్లో మునిగిపోయి ఉంటుంది. 50 అడుగుల్లో తిరుమల శ్రీవారి దర్శనాన్ని ముగించుకొని తిరిగి ప్రయాణంలో రేణిగుంటలోని గాజువాక మాల్యం సర్కిల్ దగ్గర విజయవాడ పశ్చిమ గోదావరి శాసనసభ్యులు మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారికి ఆత్మీయ వీడ్కోలు పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అధికారి ప్రతినిధి శ్రీకాళహస్తి నియోజకవర్గం అసెంబ్లీ కాన్వేర్. రామూర్తి అక్కడ సైడ్ నానా ఇక్కడ
నాయకుడు. రామూర్తి అన్న సైడ్ రానా. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల వాగుల మాల్యాల శివారు రెవెన్యూ ప్రాంతంలోని మిడ్ మైనర్ వరద కాలువకి గుర్తు తెలియని అగంతకులు నిన్న రాత్రికి రాత్రి గండి కొట్టారు. ఇది ఎవరో కావాలని చేశారని ఆ యొక్క వరద కాలువ నుండి నీరు ఇలా వృధాగా వెళ్లడం వల్ల దాదాపుగా 30 నుంచి 50 ఎకరాల పంట నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఇగో రా ఇది మిర్మనేరు నాలుమల్లాల నుంచి కమన్పూరు బద్దిపల్లి ఇట్లా పోయే కెనాలు రాత్రి రాత్రి జీజి పట్టుకొచ్చి కట్ చేసిర్రు. వాళ్ళు ఎవరో తెలియదు. ఇప్పుడు ఈ 34 ఎకరం మొత్తం లేబర్ వచ్చిర్రు. ఇప్పుడు వాటర్ అందేటట్టున్నాయి. దీన్ని స్పందించాలి మీరు. మీకు మరి ఇప్పుడు నష్టపరిహారం 30-50 ఎకరం ఉంది ఈడ ఆల్రెడీ. ఈ నష్టపరిహారం మీరే ఏదన్నా ఒకటి చేయాలి. ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? తవ్విందేవలో మరి అది ఇవరకే మొన్న ఎవరు వాళ్ళు నైట్ వచ్చిర్రు. ఇప్పుడు ఇవరకే మీరు ఒక పైప్ వేసిర్రు. ఆల్రెడీ మొన్న పైప్ లీక్ అయితే కాంక్రీట్ పోసిర్రు. పైపు మీరు ఆల్రెడీ గేట్ వాళ్ళు తూంబెట్టిర్రు. మళ్ళీ అయినా నైట్ నైట్ బండి పట్టుకొచ్చి అవి కట్ చేసిర్రు. మాకు ఇన్ఫర్మేషన్ మాకే వాళ్ళు చెప్తారు. మేము చెప్తే మేము అదే బండి నెంబర్ కొట్టుకోపోదమా? వాళ్ళు ఎక్కడ ఇవ్వలో తెలియదు. అది నైట్ 8 గంటలకు వచ్చిందో తెలియదు. 50 ఎకరం 100 ఎకరం ఉంది. మొత్తం పట్టుకొని ఎల్లుడేనా? ఇక ఏం లేకుండా కొట్టుకుపోతుంది. కోసుకపోతుంది ఏం లేకుండా. దయచేసి మీరు కొంచెము దీన్ని చర్య తీసుకోవాలి సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి జరగకుండా ఈ నష్టపరిహారం మరి చెల్లించాలి. ఇప్పుడు ఎవరు మరి బాధ్యత ఇది? ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి మీరు. చర్య తీసుకోరు. అది ఎవరు వచ్చింది అని తీసింది ఎవరు నైటు? మీరే ఏదో మీరే చేయాలి. ఇక ఇంతకుముందు ఎప్పుడన్నా జరిగింది ఇట్లా? ఇంతకుముందు ఒకసారి జరిగింది. దొరకలే. అదే నైట్ నైట్ చేసిపోతున్నారు. మొన్న గవర్నమెంట్ బండే బందోబస్తు చేసిపోయింది. మంచిగా బందోబస్తు ఓసిపోయింది. అయినా మళ్ళా నైట్ నైట్ తీసిపోయారు. పైపులు వేసారు, తూము పెట్టిర్రు. మంచిగా వాటర్ లీక్ కాకుండా కాంక్రీట్ పోసిర్రు. అయినా నైట్ నైట్ మళ్ళా వచ్చి మళ్ళా తీసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మొత్తం నీళ్ళు మొత్తం ఇది మొత్తం కెనాల్నే కట్టేసారు ఏం లేకుండా. అనుకోకుండా ఈ కినాలకు రాత్రి వచ్చి ఎవరో కడిగేసిపోయారు. దాదాపు 30-40-50 ఎకరాలు ఖరాబ్ అయ్యే అవకాశం ఉన్నది ఈ కినాల నీళ్ళతో. ఇటు పోయే నీళ్ళు కావున మాకు మా అందున దయవుంచి ఈ చర్య తీసుకోగలరు. ఎవరు వచ్చారు, ఎవరు వేరు. ఇది ఇదివరకు 2-3 సార్లు అయింది. ఇది మాకు ఒకటి, మీరు ఏదో ఒకటి మాకు దారి చూపించండి. అప్పుడు ఎవరు దొరకలే. అక్కడ కినాల పైపులు వేసారు, తూము పెట్టారు. అవన్నీ ఉండగా చూస్తా ఇటు కట్ చేసుకుంటూ పోతారు. ఏ ఊరు వాళ్ళు వచ్చారు, ఎక్కడ వచ్చినాయి మాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే నేను నష్టపోయేటట్టున్నాయి అంతా. ఈ పెద్ద ఈ వరద బాగా వచ్చి వేసిన వరలు ఇప్పుడు వేసేటి అన్నీ కొట్టుకుపోయే అవకాశం కనిపిస్తుంది. వరలు వేసిర్రు. ఇదంతా ఇప్పుడు కొట్టుకుపోయే అవకాశం ఉంది. మా అందరు దయవుంచి ఏదన్నా కొద్దిగా సహకారం చేయించి చర్య తీసుకోండి. అధికారులు మా అందరు దయవుంచి చర్య తీసుకోగలరు. ఇది మా యొక్క విజ్ఞప్తి.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉత్తమ డ్రైవర్ల సన్మానం చేసిన టీఎస్ఆర్టీసీ మెట్పల్లి 2024 మెట్పల్లి డిపోకు చెందిన ముగ్గురు ఉత్తమ డ్రైవర్లను ఎంపిక చేసి సన్మానించడం జరిగింది. నేను పిహెచ్బి డ్రైవర్, నా పేరు పి లక్ష్మణ్. నేను ఒక గత 4-5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ పని లోపల ఎలాంటి అవకతవకలు లేకుండా నేను మెట్పల్లి డిపో పిహెచ్బి డ్రైవర్గా గత 4-5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నన్ను డిపో మేనేజర్ గారు కానీ ప్రతి ఒక్కరు నన్ను ఇవాళ గుర్తించి బెస్ట్ డ్రైవర్గా నన్ను ఎంపిక చేసి ఇవాళ సన్మానం చేయడం జరిగింది. నేను మెట్పల్లి టు జగిత్యాల బస్సు నెంబర్ 500 దానికి గుర్తించి, నా పనిని గుర్తించి, నా డ్రైవింగ్ను గుర్తించి వాళ్ళు నాకు ఇవాళ సన్మానం చేయడం జరిగింది. మనము చేసే పని మీద పని మన కాన్ఫిడెన్స్ ఉంచాలి. ప్రతి ఒక్క ప్రమాదానికి మనం ఎలాంటి అర్హులం కాకుండా మనం జాగ్రత్తగా నడపాలి. బస్సు కూడా మనం ఇంటి దగ్గర ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టాలి. మనం డ్యూటీకి వచ్చినప్పుడు మన 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 వర్క్ ఏంటిదంటే మనది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డ్యూటీ. దాన్ని మనం ఏకాగ్రతతో నడిపి మనం తర్వాత మన టెన్షన్లను పక్కెట్టుకొని మనం ఏకాగ్రతతో నడిపి మనం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నామంటే మనకు అంతకంటే గొప్పది ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు సేఫ్టీగా నడపాలి. ప్రతి ఒక్కళ్ళు మంచి డ్రైవింగ్ చేసి ఎవ్వరికి హాని కలగకుండా చూసుకోవాలని కోరుకుంటూ నాకు ఇవాళ సన్మానం జరిగిందంటే ప్రతి ఒక్కళ్ళు ఆదర్శంగా ఈ దీన్ని తీసుకొని మేము ఎందుకు చేయకూడదు, ఎందుకు మేము అలాంటి ఇలాంటి సంఘటనలకు గురి అవుతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఏది జరగకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం. నా పేరు లక్ష్మణ్. ప్రమాద రహిత డ్రైవర్లుగా గుర్తింపు పొందినారు. అదేవిధంగా ఈ డిపోలో అనేక మంది డ్రైవర్లు మంచి ప్రమాదరహిత డ్రైవర్లు ఉన్నారు. మనం 1, 2, 3 గుర్తింపులో భాగంగా ఇవి ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. మిగతా వారు కూడా మంచి మంచి నైపుణ్యం కలిగినటువంటి ప్రమాదరహిత డ్రైవర్లు ఈ డిపోలో ఉన్నారు. అందరినీ కూడా ఈ సందర్భంగా వారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ డిపో కేంపెల్ పరంగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి డిపో, అదేవిధంగా రీజనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచి 1 ర్యాంకింగ్లో ఉన్నటువంటి డిపో మెట్పల్లి డిపో. రానున్న కాలంలో కూడా మా యొక్క ఎంప్లాయీస్ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు అందరిని కూడా మోటివేట్ చేసి డిపోని ప్రమాదరహిత డిపోగా కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందే విధంగా మోటివేట్ చేయడం జరుగుతుంది. కావున అదేవిధంగా డిపో ఆర్థికంగా బలపడటానికి కూడా ఈ యొక్క ఏరియా ప్రజలందరూ కూడా మా డిపోని గుర్తించి మంచి ప్రమాదరహితంగా గుర్తించి మా యొక్క బస్సుల్లో ప్రయాణించి డిపో అభివృద్ధిలో ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. మెట్పల్లి డిపో ఆధ్వర్యంలో నేను పనిచేస్తున్నాను, గర్వపడుతున్నాను. మనస్ఫూర్తి సేఫ్టీ అండ్